వరంగల్ జిల్లాలో ఓ నేత కమలం పార్టీకి గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నారా? మరోసారి కారెక్కాలని ఎదురు చూస్తున్నారా? గులాబీ బాస్ ఓకే అనగానే గులాబీ కండువా కప్పుకోబోతున్నారా? ఇంతకీ ఆయన కమలం వదిలేసి కారు ఎందుకు ఎక్కాలని అనుకుంటున్నారు? ఆయన పార్టీ మారాలనే నిర్ణయం వెనుక ఎవరున్నారు? గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత గులాబీ పార్టీ నుంచి కమలం పార్టీలోకి జంప్ కొట్టారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. వర్ధన్నపేట నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆరూరి రమేష్ 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వర్ధన్నపేటలో కేఆర్ నాగరాజు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత వరంగల్ ఎంపీ టికెట్ ఆశించిన ఆరూరి రమేష్ కు బీఆర్ఎస్ హైకమాండ్ జలకిచ్చింది. వరంగల్ ఎంపీ టికెట్ ను నిరాకరించడంతో ఆయన కమలం కండువా కప్పుకున్నారు. అనంతరం బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆరూరి రమేష్ కడియం కావ్య చేతిలో పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న ఆరూరి ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరుతారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న ఆరూరి రమేష్ కొద్ది రోజులుగా కమలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఓరుగల్లులో స్థానిక కమలం పార్టీ నేతలతో కూడా అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజులుగా బీజేపీలో ఆయనకు ఆశించిన గౌరవం దక్కడం లేదని తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన తిరిగి సొంత గూటికి చేరుకోవాలని అనుచరులతో మంతనాలు జరుపుతున్నారట. అయితే ఆయన పార్టీ మారుతారన్న సమాచారంతో కమలం పెద్దలు ఇటీవల మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి పంపించారు. ఇలా చేస్తే ఆయన యాక్టివ్ అవుతారని భావించారు. కానీ ప్రస్తుతం ఆరూరిలో ఏమాత్రం మార్పు లేనట్టు తెలుస్తోంది. ఆరూరి రమేష్ కాషాయం వదిలేసి గులాబీ పార్టీలో చేరాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. వర్ధన్నపేటలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఇన్ఛార్జ్ను నియమించలేదు. ఆరూరి రమేష్ పార్టీ మారిన తర్వాత వర్ధన్నపేట బీఆర్ఎస్ పార్టీలో అతని స్థానం భర్తీ చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్లో చేరితేనే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఇక బీఆర్ఎస్ పార్టీలో దశాబ్దం పాటు జర్నీ చేసిన ఆరూరికి మాజీ మంత్రి హరీష్ రావుతో సత్సంబంధాలున్నాయి. గతంలో హరీష్ రావు ఏది చెప్పినా ఆరూరి తూచా తప్పకుండా పాటించేవారని చెబుతున్నారు. ఆ సాన్నిహిత్యంతోనే మరోసారి హరీష్ రావుకు ఆరూరి టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఆరూరి రాకకు హరీష్ రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ పార్టీ అధినేత కేసీఆర్ తో కలిసాక చేరుతానని ఆరూరి కోరినట్టు సమాచారం. అందుకే గులాబీ బాస్ అపాయింట్మెంట్ కోసం ఆరూరి రమేష్ ఎదురు చూస్తున్నారట. ఒకవేళ ఈ వారం రోజుల్లో కేసీఆర్ ఓకే చెబితే ఆరూరి చేరిక ఖాయమని అనుచరులు చెబుతున్నారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేలోపు ఆరూరి రమేష్ గులాబీ కండువా కప్పుకోవాలని యోచిస్తున్నారట. మరోసారి గులాబీ బాస్ బాటలో నడిచి స్థానికంలో సత్తా చాటాలని ఆరూరి లెక్కలు వేసుకుంటున్నారట. చూడాలి మరి ఆరూరి రాకకు గులాబీ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో, స్థానిక సంస్థల తర్వాతే చేరమని చెబుతారో అని తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.